హాయ్, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. క్రూడ్ ఆయిల్ కదలికలు, రూపాయి మారకం విలువ, వివిధ కంపెనీల ఆర్థిక ఫలితాలను ఈ వారం మార్కెట్లు ప్రభావితం చేశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 315 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 259 పాయింట్లు బలపడ్డాయి. ఇక ఈ వారం యాక్సిస్ బ్యాంక్ 7.5% లాభపడగా, టాటా మోటార్స్, ఐటీసీలు 5.5% చొప్పున లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్, యూపీఎల్, ఇన్ఫోసిస్లు 3.5% చొప్పున లాభపడి ఈ వారం టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లు ఈ వారం అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ వారం బీపీసీఎల్, హెచ్పీసీఎల్ 6% పైగా క్షీణించగా, గెయిల్ 4% నష్టపోయింది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ సెక్టర్లపై ఫోకస్ చేయాలి అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. గత వారం మార్కెట్స్ మనకు కొద్దిగా పాజిటివ్ గా ఉండడం చూసామండి. ఆన్ థర్స్డే కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అయినా కూడా ఓవరాల్ గా చూసుకుంటే పాజిటివ్ నోట్లో ఎండ్ అయిందనే చెప్పుకోవచ్చు. మనకి ఎర్నింగ్ సీజన్ అనేది స్టార్ట్ అయిందండి. మనకి ఇన్ని రోజులు ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఎందుకంటే దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డ్రామా హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 2 to 3 మంత్స్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ హ్యావ్ విట్నెస్డ్ హైస్ లైక్ $84-$85 పర్ బ్యారెల్. అక్కడ నుంచి కూడా మళ్ళీ కరెక్షన్ జరిగి ఆల్మోస్ట్ 53-54 వరకు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ప్రైస్ యాంగిల్లో చూసుకుంటే కొద్దిగా నెగిటివిటీ ఉన్నా కూడా ఐ థింక్ వీఆర్ అట్ కంఫర్టబుల్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 58-59-60 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే వీఆర్ అట్ కంఫర్టబుల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బట్ చాలా వరకు అదర్ సిగ్నల్స్ కూడా వస్తున్నాయండి. లైక్ గ్లోబ్ నుంచి మనకి జెరోమ్ పావెల్ గారు చెప్పడం జరిగింది, ఫెడ్ ఇప్పటి నుంచి కొద్దిగా పేషెంట్గా ఉంటుంది బిఫోర్ టేకింగ్ అ డెసిషన్ ఆన్ రేట్ హైక్స్ అని చెప్పారనమాట. ఇంతకుముందు 3 రేట్ హైక్స్ ఏదైతే 2019లో ఉంటుందనుకున్నారో, లాస్ట్ ఫెడ్ మీటింగ్లో అది 2 రేట్ హైక్స్ వరకు తీసుకొచ్చారు. అండ్ డెఫినెట్లీ ఇప్పటి నుంచి వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటాము. డెఫినెట్లీ ఇంప్రూవ్ ఎకానమీలో గ్రీన్ షూట్స్ కనబడతాయి కానీ రేట్ హైక్ చేయము అనేది ఐ థింక్ కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు గ్లోబల్ మార్కెట్స్ యాంగిల్లో చూసుకుంటే. సో విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎకానమీ యాంగిల్లో అన్లెస్ దే సీ సమ్ కైండ్ ఆఫ్ ఎ పాజిటివిటీ దే వోంట్ టేక్ ఎన్ యాక్షన్ అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డొమెస్టిక్గా చూసుకుంటే మనకి ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయింది అండ్ వీఆర్ ఎట్ ద వెరీ స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఓన్లీ 3 of the Nifty 51 కంపెనీస్ రిజల్ట్స్ రావడం జరిగింది, పర్వాలేదని చెప్పుకోవచ్చు అండి. టీసీఎస్ కొద్దిగా మార్జిన్స్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ఓవరాల్గా గ్రోత్ యాంగిల్లో పర్వాలేదు, డీసెంట్ గ్రోత్ అనే చెప్పుకోవచ్చు. కమింగ్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, దే విల్ లీడ్ ద మార్కెట్స్ ఫర్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ అని చెప్తానండి. ఎస్పెషల్లీ ఇంతకుముందు ఏదైతే బ్యాక్ సీట్లో ఉన్న బ్యాంక్స్ లాంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐసీఐసీఐ బ్యాంక్ కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా ఫ్రంట్ లైన్లోకి వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. మనకు ఆ విధంగానే స్టాక్స్ రియాక్ట్ అవ్వడం చూసాము. ఈ ఇయర్లో చూసుకుంటే ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 7-8% గ్రోత్ స్టాక్ ప్రైస్లో కనబడిందండి రెండు స్టాక్స్లో కూడా. ఐ థింక్ దే విల్ లీడ్ ద మార్కెట్స్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా రీరేటింగ్ అనేది జరుగుతుంది. అన్లెస్ వాళ్ళు ఎన్పిఎల్ లెవెల్స్ కరెక్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఆ రీరేట్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా బ్యాంక్స్ లాంటివి ఏదైతే వాల్యుయేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆ లెవెల్లో వాల్యుయేషన్స్ కాకపోయినా కూడా ఐ థింక్ కొద్దిగా రీరేటింగ్ జరిగేసి డీసెంట్ ప్రాఫిట్స్ అయితే కనబడుతున్నాయండి. ఓవరాల్గా ఎలాంటి మార్కెట్ షేర్ గెయిన్ జరిగిందనే చూసుకోవాలండి. ఎందుకంటే ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఇష్యూ, లిక్విడిటీ ఇష్యూ ఏదైతే జరిగిందో అండ్ దానివల్ల క్వాలిటీ ఇష్యూస్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏదైతే విట్నెస్ అయ్యాయో, వాళ్ళు ఎలాంటి మార్కెట్ షేర్ లూజ్ అయ్యారు అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎలాంటి మార్కెట్ షేర్ గెయిన్ అయ్యాయి అనేది కొద్దిగా కీలకం కాబోతుంది. ఇదే యాంగిల్లో ప్రైవేట్ సెక్టర్స్ బ్యాంక్స్ రిజల్ట్స్ని వాచ్ చేయమని చెప్తాను. దాంతోపాటు మేనేజ్మెంట్ కామెంటరీ కూడా ఎలా ఉండబోతుంది అండ్ క్రెడిట్ గ్రోత్ ఎలా జరిగింది ఈ యాంగిల్స్లో కొద్దిగా రిజల్ట్స్ గమనించమని చెప్తానండి. కమింగ్ టు ఆటో సెక్టర్, ఆటో సెక్టర్ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుందనే చెప్పుకోవచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే రెగ్యులేటరీ నామ్స్ అనుకోండి అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ అనుకోండి, ఇవన్నీ ఈ యాంగిల్స్లో కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుందనే చెప్పుకోవచ్చు. బట్ ఎస్పెషల్ కాకపోతే ఏంటంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది పాజిటివ్గానే రియాక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చండి. అండ్ కమింగ్ టు ఎన్బిఎఫ్సీస్లో కస్టమర్ సెంట్రిక్ ఏదైతే ఉందో, అపార్ట్ ఫ్రమ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, నీష్ మార్కెట్స్కి ఎవరైతే కేటర్ చేస్తారో లైక్ బజాజ్ ఫినాన్స్ కానివ్వండి, బజాజ్ ఫిన్సర్ కానివ్వండి, ఐ థింక్ దే విల్ ఎంజాయ్ ద మార్కెట్స్ అని చెప్తానండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దే విల్ రీటైన్ దేర్ మార్కెట్ షేర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్స్ అయితే కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. కాకపోతే ఏంటంటే ఆ రేంజ్ అనేది ష్రింక్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 10,650-10,700 నుంచి 11,000 వరకు ఆ రేంజ్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఎర్నింగ్స్ సీజన్ ఎలా ఎండ్ అయింది, ఎర్నింగ్స్ పాజిటివ్గా ఉన్నాయని అనుకుంటే ఐ థింక్ మార్కెట్స్ విల్ టేక్ ఇట్ యాజ్ అ సిగ్నల్ టు గో అహెడ్ అని చెప్తానండి. పైకి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా కొద్దిగా వెయిట్ అండ్ వాచ్లో మోడ్లోనే ఉండాలండి. అండ్ కాకపోతే అండ్ వన్ షుడ్ ఎంబ్రేజ్ ద వొలటిలిటీ అండి. ఎందుకంటే మార్కెట్ విల్ గివ్ ఎనఫ్ ఆపర్చునిటీస్ బిఫోర్ ద ఎలక్షన్స్. ఆ వొలటిలిటీని ఎంబ్రేజ్ చేసుకొని ప్రతి డిప్ని కూడా బయ్యింగ్కి వాడుకోమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసుకుంటే డౌన్ సైడ్ అనేది లిమిటెడ్గా కనబడుతుంది. మనకు ఆ రేంజ్లోనే మనకు మార్కెట్ కన్సాలిడేషన్లో ఆ సిగ్నల్ రావడం జరుగుతుందండి. సో అప్ సైడ్ కొద్దిగా లిమిటెడ్గా కనబడిన 2019కి, ఐ థింక్ 2020 విల్ బీ ఏ బొంబాస్టిక్ ఇయర్ అనేది నా ఒపీనియన్ అండి. సో 2019లో మార్కెట్ విల్ గివ్ యూ అ డీసెంట్ రిటర్న్ ఎనీవేర్ బిట్వీన్
10-12% అనేది నా ఒపీనియన్ అండి. బట్ ఐ థింక్ మార్కెట్ విల్ సీ ద న్యూయర్ హైట్స్ ఆఫ్టర్ ద ఎలక్షన్ చెప్పుకోవచ్చు. దేశీయ రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ తమ వాటాదారులకు డబుల్ బంపర్ బోనస్ ప్రకటించింది. 8,260 కోట్ల బైబ్యాక్ ఆఫర్తో పాటు ప్రతి షేర్కు 4 రూపాయల చొప్పున 2,107 కోట్ల విలువైన స్పెషల్ డివిడెండ్ చెల్లించనున్నట్టు ఇన్ఫోసిస్ తెలియజేసింది. అలాగే ఓపెన్ మార్కెట్ నుంచి ఒక్క షేరు గరిష్టంగా 800 రూపాయలకు బైబ్యాక్ చేయనుంది ఇన్ఫోసిస్. ఇక డిసెంబర్ 31తో ముగిసిన 3వ త్రైమాసికంలో 30% క్షీణితతో 3,610 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇక ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం విషయానికి వస్తే 20.3% వృద్ధితో 21,400 కోట్లకు పెరిగింది. Q3లో టీసీఎస్ రిజల్ట్స్ అదరగొట్టినప్పటికీ మార్కెట్ అంచనాలను మాత్రం అధిగమించలేకపోయాయి. నికర లాభం 24% వృద్ధితో 8,105 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం ఆదాయం 30,904 కోట్ల నుంచి 37,338 కోట్ల రూపాయలకు పెరిగింది. కరెన్సీ ఆధారంగా ఆదాయ వృద్ధి 12.1% నమోదయ్యింది. గత 14 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటని టీసీఎస్ వెల్లడించింది. ప్రకాశం జిల్లా రామయ్యపేటలో ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్స్ నిర్మించనున్న పేపర్ పరిశ్రమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ తొలిదశ నిర్మాణం 20 నెలల్లో పూర్తవుతుందని, దీనికి అవసరమైన అనుమతులు, సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోర్ట్ నిర్మాణం ప్రారంభ దశలో ఉండగానే ఒక పెద్ద పరిశ్రమ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం ఓ చరిత్ర అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. పేపర్ మిల్స్ కు సంబంధించిన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో ఏపీపీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ కీలాం, ఈటీపీ సీఈఓ కృష్ణ కిషోర్ మార్చుకున్నారు. ఏషియా పల్ప్ అండ్ పేపర్ వచ్చింది, ఇది ఇండోనేషియా కంపెనీ. ఇప్పుడే సురేష్ కీలాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చూశారు, విజయ డైరెక్టర్ జోసెఫ్ సీఈఓ ముగ్గురు వచ్చారు. ఈ కంపెనీ కూడా ప్రపంచంలోనే లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ అంది. 5 మిలియన్ ఫర్ ఇయర్ టన్స్ పేపరు ప్లాంట్ లో ఉత్పత్తి అవుతుంది. 2,500 ఎకరాలు మనకు కావాలి. 24,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 4,500 మందికి డైరెక్ట్ ఉపాధి కానీ, 12,000 మందికి ఇండైరెక్ట్ ఉపాధి కానీ దీనివల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. 50,000 మంది రైతులు సుబాబులు కానీ, యూకలిప్టస్ గాని పండించే రైతాంగానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలుగా పోర్ట్ వచ్చి ఇండస్ట్రీ రాకపోతే ఈ పోర్టు వైబిలిటీ ఉందా, ఇది భవిష్యత్తు ఉందా అని చాలాసార్లు ఆలోచించేవాళ్ళం. ఈరోజు అలాంటి ఆలోచన లేకుండా ఒక పక్క పోర్టు నిర్మాణం జరుగుతుంది, ఇంకో పక్క ఏదైతే పెద్ద ఎత్తున పేపర్ ప్లాంట్ కూడా నిర్మాణం జరుగుతుంది. పోర్ట్ అయ్యే లోపలనే పేపర్ నిర్మాణం కూడా ప్లాంట్ కూడా వస్తుంది. దీనివల్ల ఒక 50,000 మందికి రైతులకు కూడా ఉపయోగపడుతుంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ప్రముఖ మొబైల్ ఫోన్ రీటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ మరో నూతన ఆఫర్తో ముందుకు వచ్చింది. మొబైల్ ఫోన్లకు కంప్లీట్ ప్రొటెక్షన్ ప్లాన్ సీ సేఫ్ పేరిట సరికొత్త ఆఫర్ లాంచ్ చేసింది. మొబైల్ ఫోన్స్ అలాగే ట్యాబ్స్ కు ఫిజికల్, యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజీలకు ప్రొటెక్షన్ ప్లాన్ అమలు చేస్తూ సిల్వర్, గోల్డ్, ప్లాటినం కార్డులను సెలెక్ట్ మొబైల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కంపెనీ తరపున ఎక్స్టెండెడ్ వారంటీ, ఎక్స్చేంజ్ ఆఫర్ అలాగే మొబైల్ రిపేర్ సర్వీసెస్లకు కలిపి వన్ టైం సొల్యూషన్ గా సీసేఫ్ ఆఫర్ నిలుస్తోందని సెలెక్ట్ మొబైల్ సిఎండి వైగురు తెలిపారు. ఈ సీసేఫ్ అనేది ఏంటంటే ఎలా ఉంటుంది అంటే, సో కంప్లీట్ కస్టమర్కి ఒక మొబైల్ ఫోన్ అమ్మడమే కాదు, దాని పూర్తి భద్రత కూడా మాది అనే ఉద్దేశంతో ముందుకు తీసుకొస్తున్నాం దీన్ని. సో ఈ భద్రతలు ఏంటంటే, ఒక కస్టమర్కి ఒక ఫోన్ కొన్న తర్వాత అసలు సర్వీసింగ్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫర్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ సీసేఫ్ కార్డు ద్వారా జరుగుతుంది కంప్లీటు. సో దీనికి 4 వెరైటీస్ ఇచ్చున్నాం దీంట్లో కార్డు, ఒక సిల్వర్, ప్లాటినం, గోల్డ్ లాగా. సో ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ని మేము ఈ రిలీజ్ చేసే ఉద్దేశం ఏంటంటే, ఒకటి కస్టమర్కి మొబైల్ ఫోన్ కొనడానికి వస్తే ప్రతి కస్టమర్కి ఇప్పుడు దాకా సో సర్వీస్ అంటే మా దగ్గర లేదు, బయటకు వెళ్ళిపోండి, ఓన్లీ మేము అమ్మడం వరకే అంటూ లాస్ట్ 20 ఏళ్ళ నుంచి జరుగుతున్న తరుణంలో ఒక కొత్త విధానం. ఏ పాత ఫోన్ అయినా కొత్త ఫోన్లతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని, సీసేఫ్ యాప్లో వివరాలు నమోదు చేస్తే ఇంటి వద్దకే వచ్చి మొబైల్ తీసుకెళ్లి మరమ్మతు చేసి ఇవ్వనున్నట్లు వైగురు తెలిపారు.
ఫోన్ స్క్రీన్ పగిలినప్పుడు మొబైల్ను వాపస్ చేస్తే 50% మొత్తాన్ని అతని సీసేఫ్లో జమ చేస్తామని వెల్లడించారు. ఈ మొత్తంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని 50 స్టోర్లలో ఏమైనా కొనుగోలు చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ఒక సేల్స్, సర్వీసు, ఒక ఎక్స్చేంజ్ ఆఫర్, దాంట్లో ప్రొడక్షన్ అంటే ఒక కమైండ్ దీంతో తీసుకురావడం జరిగింది. ఇది మొత్తం టోటల్ ఎంటర్ ఏ టు జెడ్ సొల్యూషన్ అంటే ఒకసారి మొబైల్ కొంటే కస్టమర్ సో మీకు సర్వీస్ కావాలా మా దగ్గర రావచ్చు, ఎక్స్చేంజ్ కావాలా మా దగ్గర తీసుకోవచ్చు, డ్యామేజ్ అయిందో వీఆర్ దేర్. సో అన్ని రకాలుగా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో. సో అందువల్ల సీసీఎఫ్ అనేది మామూలుగా ఒక నార్మల్గా ఏదో చెప్పి ఇచ్చే ఆఫర్ కాదు ఇది. సో ఎక్స్క్లూజివ్ కస్టమర్ ప్రొటెక్షన్ ఇస్తున్నా కంప్లీట్, అది కూడా యాప్ ద్వారా ఉంది. వీటితో అన్నిటితో పాటు సీసీఎఫ్లో ఇంకోటి ఏముంది అంటే రాయల్టీ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఆ కార్డు ఒకవేళ 6 మంత్స్ అయిపోయింది ఆ కార్డు కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ క్యారీ చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో కొన్నదానికి పాయింట్స్ ఉన్నాయి, దాన్ని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చుకున్నా కూడా ఆ పాయింట్స్ దాంట్లో యాడ్ అవుతాయి. 199 రూపాయలు అదనంగా చెల్లిస్తే మొబైల్ కొన్న 30 రోజుల వరకు ఈ రక్షణ లభిస్తుందని, 6 నెలలకైతే ఫోన్ ధరలో 3-7%, ఏడాది అదనపు వారంటీకి ఫోన్ ధరలో 2-4% ఛార్జీని వసూలు చేస్తున్నట్లు సెలెక్ట్ మొబైల్స్ తెలిపింది. దేశంలోని అగ్రగామి పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ కంపెనీ లివ్బాస్ట్ సరికొత్త ఇన్వర్టర్లను హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 25% వేగవంతమైన ఛార్జింగ్తో పాటు 25% అదనపు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండటం ఈ ఇన్వర్టర్ల స్పెషాలిటీ. ఈ ఆర్థిక సంవత్సరం తమ టర్నోవర్ 700 కోట్లకు చేరుకుంటుందని లివ్బాస్ట్ సీఈఓ గురుప్రీత్ సింగ్ బాటియా తెలియజేశారు. We have been preparing for this launch for the last 2 years, set up a new manufacturing plant, invested about 250 crores and 18 lakh battery capacity plant in Baddi, and offering some great innovation for our consumers with a value proposition of an inverter which is cutting edge technology, offering 25% faster charging, and a battery where consumers can get 25% higher backup. We have taken Dhoni as our MS Dhoni as our brand ambassador, who is going to promote the brand across all medias. We've set up a very robust service network to offer our customers service for inverter and inverter batteries at their doorstep. డిమానిటైజేషన్, జీఎస్టీ, రెరాతో ఇబ్బందులు పడిన రియాల్టీ రంగం గత ఏడాది కోలుకుంది. దేశం మొత్తం మీద నివాస గృహాల అమ్మకాలు 6% పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ప్రాంక్ ఇండియా తన తాజా రిపోర్టులో ప్రకటించింది. గత 2 ఏళ్లుగా పడకేసిన రియాల్టీ రంగం 2018లో చక్కని ప్రదర్శనను నమోదు చేసింది. హైదరాబాద్తో సహా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాదులలో ఇళ్ల అమ్మకాలు 6% పెరిగాయి. అయితే కోల్కతా, పూణేల్లో మాత్రం అమ్మకాలు క్షీణించాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. అక్రాస్ ద కంట్రీ సప్లై వాజ్ హై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ అండ్ హైదరాబాద్లో కూడా మనకు రికార్డ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో 7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ప్లస్ ఈ సంవత్సరం అంటే ఈ 2018లో 7 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ట్రాన్సాక్షన్ అవడం అంటే దిస్ ఇస్ కంపేరబుల్ టు ఎన్సీఆర్ ముంబై విచ్ ఇస్ మోర్ దెన్ 7 మిలియన్. బెంగళూరు కంటిన్యూస్ టు బి ద టాప్ సిటీ విత్ ఆల్మోస్ట్ 13 మిలియన్ స్క్వేర్ ఫీట్ ట్రాన్సాక్టెడ్. ఇది మెయిన్ అబ్జర్వేషన్. సో ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ స్ట్రాంగ్ గ్రోత్. ఇంకోటి రేట్స్ వచ్చేసేసి మనకు హైదరాబాద్లో వీ హ్యావ్ సీన్ 16% టాప్ రేట్, యావరేజ్గా వచ్చేసేసి 14% ఇంక్రీజ్. హైదరాబాద్లో వాణిజ్య కార్యాలయాల వసతితో పాటు నివాస గృహాలకు మంచి డిమాండ్ కొనసాగుతోంది. గత ఏడాది 2వ అర్ధభాగంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల కార్యాలయాల వసతి లీజింగ్ రికార్డు స్థాయిలో 43 లక్షల ఎస్ఎఫ్టీలకు చేరింది. ఇదే కాలంలో నివాస గృహాల వసతి సరఫరా 54%, అమ్మకాలు 9% పెరిగాయి. హైదరాబాద్ నివాస గృహాల మార్కెట్లో 15% వృద్ధి రేటు నమోదైంది. ఈ కాలంలో మొత్తం 7,278 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. అపార్ట్మెంట్స్ అండ్ విలాస్ చూసుకుంటే మోస్ట్లీ వెస్టర్న్ కారిడోర్, సో గచ్చిబౌలి, కోకాపేట్, ఆ లొకేషన్స్ నుంచి నార్సింగి, అప్పా జంక్షన్, అక్కడ ఆ రూట్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ ఇస్ డెఫినెట్లీ పాజిటివ్. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడైనా కొత్త ఇండస్ట్రీ వస్తుందని అనుకుంటే అక్కడ దెర్ ఇస్ డెఫినెట్లీ మోర్ డిమాండ్ ఎక్స్పెక్టెడ్. సో ఇవాళ ఈవెన్ ఈస్ట్ ఈస్ లుకింగ్ పాజిటివ్. అట్ ద సేమ్ టైమ్ పటాన్చెరు, శంషాబాద్, మేడ్చల్ ఇక్కడ కూడా మంచి డిమాండ్ వస్తుంది. ఐ పర్సనలీ ఫీల్ దట్ అక్కడ వేర్ హౌసింగ్ అండ్ ఇండస్ట్రియల్
రియల్ ఎస్టేట్ ఎక్కువ జరుగుతుంది. సో అక్కడ మళ్ళీ ల్యాండ్ డిమాండ్ బాగా ఇంక్రీజ్ అవుతుందని మా నమ్మకం. గత ఏడాది రెండో అర్ధభాగంలో హైదరాబాద్లో 1700 యూనిట్ల కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో సంక్షోభం కారణంగా ద్వితీయార్ధంలో నిధుల కొరత ఏర్పడడంతో రియాల్టీ రంగం కొంత ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత కోలుకుంది. ఇళ్లపై జీఎస్టీ తగ్గించడంతో పాటు వడ్డీ రేట్లు స్థిరంగా ఉండి ద్రవ్యోల్పణం అదుపులో ఉంటే 2019లోనూ రియాల్టీ రంగం జోరు కొనసాగించే అవకాశం ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా అభిప్రాయపడింది. హైదరాబాద్ మరో ప్రాపర్టీ షోకు వేదిక కానుంది. వచ్చే నెల 15 మూడు రోజుల పాటు హైటెక్స్లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్టు క్రెడాయ్ ప్రకటించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రాపర్టీ షో బ్రోచర్ను జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోకు 75,000 పైగా సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. Very happy to launch this very an innovative kind of approach towards property show. Investments from the bankers, it involves architectures, neuro innovative business solutions, and at the end of all of that you also need to create a comfort for the people to live happily, and also create required spaces for offices for the people to come and work, and finally to make Hyderabad as the most happening city in the world. I think that's very important motto for CREDAI, and I congratulate all the members of CREDAI. It's the largest such organization in the country, and I'm very happy to be here to among you. Hyderabad is a true dynamic city. I think it's raring to go to number one next year. I think let's hope for that in this new year. It's very important. There are several things that are required for a city to grow, or a village to grow, or any habitation to grow. One is stability is the first thing. There should be a bang for the buck, and particularly in the housing industry or the building industry, a bang for the buck should also be felt by the buyer who is buying it. I think that's very important. I think that's bang for the buck is in the city, because the kind of resources we have, the kind of stable governments that keep coming in the erstwhile state or the present state, the kind of policies that are coming up with, the leadership that leads the state, I think calls for congratulations at this point of time to keep growing the city into such a levels. Credaai Property Show not only just meant for the purpose of just putting the stalls or maybe asking our members to present their projects, but here we are trying to invite the various manufacturers, vendors, our financial institutions, and some of our consultants to give their product information, and also creating an opportunity to interact with the families so that they will understand that what sort of products we are using, and how the bankers can support the families, and what is the quality of our credit members' properties. And also every property show we do interact and invite various experts for various presentations, and also inviting the top bureaucrats, the ministers, corporation MDs, and other people who can give their departments or who can give their idea about what the city, what is our Hyderabad urban agglomeration, and how this state is developing, and what is the future of Hyderabad, and various factors, not just only the real estate, but the parameters which are affecting the urban growth, and also in turn converting into the real estate growth. I request all of you to come in good numbers and visit the exhibition, and akkada bankers kuda untaru meeku appadikappudu meeku enta loan ostund anedi calculate cheptaru best possible interest rates ki mem kuda evaraithe bankers untaro vallani meeku recommend chestamu. So meerandaru tappakunda miss kaakunda Credaai Hyderabad property exhibition visit chesi once again please make your choice and buy the dream home. Thank you. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then keep watching TV5.